కశ్యప చాలా స్వాగతం. ఈరోజు మనం బాదామి వద్ద ఉన్నటువంటి ఐహోల్లో ఉన్నటువంటి దుర్గా టెంపుల్ క్లాంపస్ రావడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలను విశేషాలను గురించి తెలుసుకుందాం. రండి. దుర్గా టెంపుల్ కాంప్లెక్స్, ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఒక అద్భుతమైన కట్టడం. దీనికి సంబంధించి ఇంతకు పూర్వం మేము పూర్తి స్థాయిలో ఒక వీడియో చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనట్లయితే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక ఇందాక మనం చెప్పుకునే విధంగా ఇది దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పి ఈ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం దుర్గామాత ఆలయం మాత్రమే కాకుండా అనేక ఆలయాల సముదాయంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఆలయాలు అత్యద్భుతమని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్రవిడ నిర్మాణ శైలిలో కనిపించేటువంటి ఈ ఆలయాల నిర్మాణం ఒక అద్భుతం. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఒకవైపున నాగరాజు, ఒకవైపున విఘ్నేశ్వరుడితో ఉన్నటువంటి రూపల శివలింగంతో ఉన్నటువంటి గుడి ఇది. ఇక్కడ కనబడేటువంటి చిన్న చిన్న ఆలయాలు, రెండు విడివిడి ఆలయాలు కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఇక్కడ శిల్ప నిర్మాణ విద్యార్థుల చేత నిర్మించబడినవిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క మాటల వల్ల మాకు తెలుస్తున్నది. ఇక్కడ రెండు చిన్న చిన్న ఆలయాలు కనబడుతున్నాయి, ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది చెప్పడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఒక పెద్దనైనటువంటి ఆలయము తూర్పు ముఖంలోంచి రూపలకు వెళ్ళడానికి దారి మనకు కానరావడం జరిగింది. చూడండి, ఈ ఆలయం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది, చాలా పొడుగ్గా ఉంది ఈ ఆలయం. కాకపోతే మధ్యలోంచి ఇది రూపలకు పోవడానికి మార్గం ఉండటము అనేటువంటిది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక ఈ ఆలయం నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే కనుక ఈ ఆలయ పరిసర ప్రాంతాల లోపల అత్యద్భుతంగా అయినటువంటి ప్రకృతి మనకు కనబడుతుంది. ఇక్కడ అనేకమైనటువంటి చిన్న చిన్న దేవాలయాలు, అద్భుతమైనటువంటి కట్టడాలు ఇక్కడ మనకు చాలా కనబడతాయి. అట్లాంటి అనేకమైనటువంటి ఆలయాలను చూసుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాము. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి ఆలయం మనకు కనబడుతుంది. చూడండి, చిన్న చిన్న రెండు ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ ఆలయాలే విద్యార్థుల చేత నిర్మించబడినటువంటి ఆలయాలు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ బోర్డు ఉంది, అదేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ద లాట్కన్ టెంపుల్ అని చెప్పి బోర్డు కనబడింది. దీని పేరే లాట్కన్ టెంపుల్, ఏంటంటే ఒక మాజీ ఆక్రమణదారు యొక్క పేరు దీనికి పెట్టడము అనేటువంటిది జరిగింది. ఈయన వచ్చేసరికి ఒక ముస్లిం సెయింట్గా మనకు తెలుస్తుంది. ఈ ఆలయం వచ్చేసరికి క్రీస్తుశకం 450 లోపల నిర్మించబడింది అనేటువంటిది ఇక్కడ వారి యొక్క మాటల వల్ల మనకు తెలుస్తుంది. దీని పైకప్పు ఉన్న నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని, శైలిని కలిగి ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రూపలకు వస్తున్నాము. చూడండి, పెద్ద అయినటువంటి నందీశ్వరుడు కనిపిస్తారు. ఈ దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ లోపల లాట్కన్ టెంపుల్ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగినటువంటి ఆలయంగా చెప్పవచ్చు. చూసాం కదా, పెద్దనైనటువంటి నందీశ్వరుడు గర్భాలయం లోపల పెద్దనైనటువంటి శివలింగం కూడా మనం చూడవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఎంత పెద్దగా ఉందో నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు. అట్లానే లోపల భాగం లోపల మనకు ఒక పెద్ద శివలింగం కూడా కానరావడము అనేటువంటిది జరిగింది. ఒకసారి బయటకు వచ్చి ఈ టెంపుల్ని చూద్దాం. ఒకసారి దీన్ని మనం గమనించినట్లయితే కనుక పైకప్పు నిర్మాణం ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి మనకు కనబడుతుంది. చెక్క దుంగల్లాగా పోలి ఉన్నటువంటి పెద్ద పెద్దనటువంటి భారీ రాతి మొక్కలను పైకప్పు పైన ఉంచడము అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి ఆ కన్స్ట్రక్షన్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా చక్కగా అనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్. పైన ఉన్నటువంటి ఒక చిన్న గుడిలాగా కనబడుతుంది, పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద రాతి దుంగలు ఏవైతే ఉన్నాయో రాతి దుంగలను మనకు ఇక్కడ చూడవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే సూర్యనారాయణ టెంపుల్ అనేటువంటి అక్కడ మనకు బోర్డు కనబడుతుంది. ఇవన్న ఒకసారి చూసినట్లయితే కనుక ఈ సూర్యనారాయణ టెంపుల్ వచ్చేసరికి చిన్నగా కనబడుతున్నప్పటికీ కూడా ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి సూర్యనారాయణమూర్తి, అంటే సూర్యదేవుడి యొక్క, భగవానుడి యొక్క విగ్రహాన్ని కలిగినటువంటి ఆలయంగా మనకు తెలుస్తుంది. ఇదే భారతదేశం లోపల అత్యంత ప్రాచీనమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహము అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే గర్భాలయం లోపల ఎట్లాంటి కిటికీలు లేకపోయినా కూడా బయట నుంచి వచ్చేటువంటి వెలుగు నేరుగా రూపలకు వచ్చేలాగా ఈ నిర్మాణం జరగడం అనేటువంటిది ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి మరలా ముందుకు వచ్చాము. గోద్గర్ గుడి అనేటువంటి ఒక బోర్డు మనకు కనబడుతుంది.
ఈ గౌద్గర్ గుడి వచ్చేసరికి కొంచెం తక్కువ హైట్ లోపల మనకి ఇది కానరావడం జరుగుతున్నది. లట్టన్ మనం చూసేసినట్టు ఈ లట్టన్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ లట్టన్ టెంపుల్ పక్కనే ఈ ఆలయ నిర్మాణం మనకు కానరావటం అనేటువంటిది జరిగింది. ఇది కూడా చాలా చక్కగా ఉంది. దీని యొక్క నిర్మాణం చూసి చూడండి, మొత్తం కూడా రాతి స్తంభాలతోటి రూపల వరకు కూడా ఇక్కడ కూడా వెలుగు నేరుగా గర్భాలయంలోకి వచ్చే విధంగా కట్టబడినటువంటి ఈ నిర్మాణం అత్యద్భుతమని చెప్పవచ్చు. కాకపోతే గర్భాలయం లోపల ఎలాంటి దేవతామూర్తి మనకి ఇక్కడ కానరావటం అనేటువంటిది జరగలేదు. ఈ నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది. ఒకసారి ఈ ఆలయ పైభాగం చూడండి, మొత్తం రాతి స్తంభాల్లాగా చుట్టూరా ఇవి ఏర్పాటు చేసినటువంటి విధానం కూడా చాలా అద్భుతం అని చెప్పి మనం చెప్పక తప్పదు. చూడండి, మొత్తం రౌండ్గా ఉన్నట్టు పెద్ద పెద్ద స్తంభాల్లాగా రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ రాతి స్తంభాలు గర్భాలయం పైన ఉన్నటువంటి ఈ కప్పును తాకుతూ ముందుకు రావడం అనేటువంటి మనం గమనించవచ్చు. ఈ ఆలయ నిర్మాణం కూడా ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు. దీని పేరు గౌద్గర్ గుడి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసరికి లట్కన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ పక్కనే ఉందని చెప్పి ఇప్పుడే మనం చెప్పుకున్నాము. బయట నుంచి చూసినప్పుడు అదిగో అక్కడ వచ్చేసరికి ఏమో లట్కన్ టెంపుల్ పక్కన వచ్చేసరికి గౌద్గర్ గుడి కానరావడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చక్రా గుడి దగ్గరికి రావడం జరిగింది. ఈ చక్రా గుడి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. అసలుకి దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ యొక్క దక్షిణ భాగం లోపల చివరి లోపల ఇది మనకు కానరావడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసరికి 7వ శతాబ్దం లోపల చాళుక్య ప్రభువుల చేత నిర్మించబడినదిగా మనకు తెలుస్తుంది. తర్వాత కాలం లోపల 9వ శతాబ్దం లోపల రాష్ట్రకూటుల చేత విస్తృతంగా ఇది పునరుద్ధరించబడినటువంటి దేవాలయంగా దీన్ని చెప్పడము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే కనుక తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోపల గర్భాలయము మరియు రంగమండపము ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కానరావటము అనేటువంటిది జరుగుతుంది. చూడండి, రూపల భాగం లోపల మనకు ఒక అద్భుతమైనటువంటి శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ చక్రాగుడి వెనక భాగం లోపల నిర్మించబడినటువంటి కోనేరు మరొక అద్భుతమని చెప్పి చెప్పవచ్చు. ఇదిగో చక్రాగుడి పక్క నుంచి వచ్చి చూస్తున్నాము, ఆ ముందుకు వెళ్ళి ఇది మొత్తం కోనేరును చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. చూడండి, ఆ చక్రాగుడి యొక్క నీడ ఈ యొక్క కోనేరులో మనకు కనబడుతుంది. దీని నిర్మాణం చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చక్రాగుడి కనిపిస్తుందా? అంత దూరంలో ఉన్నటువంటి చక్రాగుడి యొక్క శిఖరం యొక్క నీడ మనకు నీడలో స్పష్టంగా కనబడుతుంది. ఇక ఒకసారి అట్లా ముందుకు వెళ్ళి ఆ కోనేరు యొక్క మెట్ల ద్వారా లోపలికి దిగేటువంటి ప్రయత్నం చేద్దాము. చూద్దాం ఒకసారి, చూడండి ఎంత బాగుందో. నిజంగా ఈ నిర్మాణం అత్యద్భుతమని చెప్పి చెప్పక తప్పదు. చూడండి, చాలా అద్భుతంగా చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఈ నిర్మాణాలు. ఐహోల్ అంటేనే చాలా పాతనటువంటి ఆలయాలకు పెట్టింది పేరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువంటి ఆలయాల లోపల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయాలని కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ గౌద్గర్ గుడి వచ్చేసరికి ద్రావిడ ఆలయ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఆలయ నిర్మాణ శైలి లోపల మరొక శైలిని వచ్చేసరికి నగర శైలి అని చెప్పి చెప్పడము అనేటువంటిది జరుగుతుంది. ద్రవిడ శైలి ప్రకారం ఆలయ పైకప్పు తక్కువగా మరియు వాలుగా ఉంటుంది, నిర్మాణం చాలా సులభం. అయితే నగర శైలి ప్రకారం ఆలయం యొక్క శిఖరం లేదా శిఖరం క్రమంగా క్షీణిస్తున్న బహుళపురంలో నిర్మించబడిన సాధారణంగా సంక్షిప్తంగా ఇవి చెక్కబడి ఉంటాయి. ఇప్పుడు మనం లట్కన్ టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇందా మనం చెప్పుకునే విధంగా చెక్క లాంటి రాతి దొంగలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగలన్నింటినీ కూడా బయట ద్వారా విస్తరింపజేశారు. చూడండి, ఈ నిర్మాణం చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పటికే గౌద్గర్ గుడి, అదేవిధంగా లట్కన్ టెంపుల్, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి టెంపుల్, అదేవిధంగా చక్రాగుడి, ఇట్లా ఒక్కొక్కటి ఆలయాలను చూసుకుంటూ రావడం జరిగింది. ఇంతకు పూర్వమే మనం దుర్గా టెంపుల్ ఏదైతే ఉందో ఈ దుర్గా టెంపుల్ కూడా ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలు అన్నింటినీ కూడా చూడడము అనేటువంటిది జరిగింది. నిజంగా ఇక్కడ కట్టబడినటువంటి ప్రతి ఆలయం కూడా ఈ ఆలయానికి ఆలయమే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ శైలిని కలిగి ఉంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము కూడా సందేహం లేదు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం మాత్రం చాలా పొడుగుగా ఉండి మళ్ళీ రైట్ సైడ్లోంచి లోపల ప్రవేశించడానికి ఉన్నటువంటి మార్గం ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రత్యేకం అనిపించింది, చాలా అద్భుతం కూడా అనిపించడం అనేటువంటిది జరిగింది.
మొత్తం మీద దుర్గాగుడి కాంప్లెక్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలయాలను, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల నిర్మాణ సరిని మనం చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.